మీ అందరికీ నా నమస్కారాలు. నరఘోష చాలా ప్రమాదం అండి. వ్యాపారం నడుస్తూ నడుస్తేనే కుంటి పడిపోతుంది. అప్పటిదాకా ఆదాయంలో ఉన్న వ్యక్తి అప్పుల పాలైపోవాల్సి వస్తుంది. జనం కిటకిటలాడుతున్న షాపుకి ఒక్కడు కూడా రాకుండా పోతారు. మామూలుగా ఉండదండి. మరి అలా మన షాపుకి రోజు కొన్ని వందల మంది వచ్చి వెళ్తున్నప్పుడు ఎవడో ఒకటి కళ్ళు దృష్టి ఉండొచ్చు, లేదా బయట వాళ్ళ కళ్ళు కూడా దాని మీద దృష్టి పడకపోదు. అలాంటి దృష్టి మన షాపు మీద ఉండకుండా ఉండాలన్నా, మన మీద లేకుండా ఉండాలన్నా, మంగళవారం నాడు మీరు ఎండుమిరపకాయలను సంపాదించాలి. అదే రోజున ఒక నిమ్మకాయ కూడా తెచ్చుకోవాలి. 9 ఎండుమిరపకాయలు ఒక నిమ్మకాయ తెచ్చుకోవాలి. ఒక సైకిల్ వస కానీ కాపర్ వస కానీ సంపాదించండి. కింద 4 మిరపకాయలను గుచ్చండి, మధ్యలో నిమ్మకాయను గుచ్చండి, ఆ పైన 5 మిరపకాయలు గుచ్చి హుక్కు కింద చేసి షాపు తగిలించండి. అంతే. ఇదిగా ఉదాహరణగా నేను తయారు చేసిన చూడండి. కింద మీకు 4 మిరపకాయలు కనపడుతున్నాయి, ఎండుమిరపకాయలు. మధ్యలో నిమ్మకాయ కనపడుతుంది, ఆ పైన 5 పచ్చి ఎండుమిరపకాయలు కనపడుతున్నాయి. కొంతమంది పచ్చిమిరపకాయలు పెడతారు, అవి ఎక్కువ రోజులు ఉండవండి. అలాంటిది మాత్రం 3 రోజులకోసారి మార్చుకోవాల్సి వస్తుంది. అయితే 15 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి చేయటం మంగళవారం నాడు మాత్రం చేస్తేనే బాగా పనిచేస్తారు, లేదా అమావాస్య నాడు చేయొచ్చు. నెల నెలకి మార్చుకుంటూ ఉండాలి. అవసరమైతే 15 రోజులకోసారి మార్చుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ మిరపకాయలు కూడా పనిచేయక నిమ్మకాయ కుళ్ళిపోతుందండి. అలా కుళ్ళిపోతే మాత్రం తీసి బయట పారేసి పచ్చి నిమ్మకాయ, పండు నిమ్మకాయ ఏదన్నా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా గొప్ప పద్ధతి. ఈ విధంగా మీరు మీకు అనుకూలంగా తక్కువగా ఎక్కువ శక్తినిచ్చేటువంటి నరఘోష దృశ్య దోషానికి ఎండుమిరపకాయ నిమ్మకాయ తంత్రం. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అచ్చిరెడ్డిని.